ఈ రోజు తీప ఆవకాయ పచ్చడి చేస్తున్నానండి ఈ తీప ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇది కలెక్టర్ కాయలండి కలెక్టర్ కాయలు అంటారు తోతపూరి కాయలని కూడా అంటారు ఇవి రెండు తీసుకున్నాను ఆవపిండి మెంతులు 3 మ్యాంగోస్ కారపొడి పసుపు వెల్లుల్లిపాయ ఒకటి ఇలా వోల్చి పెట్టుకున్నాను నువ్వుల నూనె కల్లుప్పు బెల్లము ముందుగా మామిడికాయని బాగా కడిగి శుభ్రంగా క్లాత్ పెట్టి తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి క్లాత్ పెట్టి ఒకసారి బాగా తుడుచుకోవాలి ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గ్లాస్ గాని గిన్నె గాని ఏదైనా తీసుకొని ఒక కప్పు ఆవ పిండి ఒక కప్పు కారము కల్లుపుని ఇలాగ కొంచెం మిక్సీ పట్టుకోవాలి అర కప్పు ఉప్పు వేసుకోవాలి ఒల్చి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లిపాయ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు రెండు కప్పుల బెల్లం వేసుకోవాలి ముందుగా ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు నువ్వుల నూనె రెండు కప్పులు వేసుకోవాలి ఇవన్నీ ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక డబ్బాలోకి తీసుకొని 3 రోజులు అయ్యాక ముక్క గుజ్జు విడివిడిగా చేసుకొని గుజ్జు 3 రోజులను ముక్క 5 రోజులను ఎండలో పెట్టుకోవాలి ఇది రెండో రోజండి ఇప్పుడు బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకొని ఏది సరిపోకపోతే అది కలుపుకోవాలి కారము బెల్లము సరిపోయింది ఉప్పు సరిపోలేదు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు 3 రోజులు అయ్యిందండి ఈ పచ్చడిని ఒక బేసిన్ లోకి వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని ఇలా గుజ్జు అంతా తీసేసి ఒక ప్లేట్ లో గాని బేసిన్ లోకి గాని తీసుకోవాలి ఇలా రెండు సెపరేట్ చేసుకున్నాక ముక్క 5 రోజులను గుజ్జు 3 రోజులను ఎండబెట్టుకోవాలి మంచి ఎండ అయితే 3 రోజులకి ఇలా చిక్కపడతది మీకు గుజ్జు ఇలా చిక్కపడలేదంటే ఇంకొక రోజు కూడా ఎండలో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ గుజ్జుని ఒక డబ్బాలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కల్ని కూడా ఇంకా 2 రోజులు ఎండబెట్టుకొని ముక్క గుజ్జు రెండు కలుపుకొని ఒక జాడీలోకి తీసుకోవాలి నూనె సరిపోతదండి ఒకవేళ సరిపోకపోతే ఒక కప్పు నూనె వేసుకోండి లేకపోతే బూజు వచ్చేస్తుంది ఈ జాడీకి ఒక క్లాత్ కట్టుకొని 15 రోజులు పక్కన పెట్టుకోవాలి 15 రోజులు అయ్యిందండి ఇప్పుడు తీసి చూద్దాము ఈ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉంటదండి ట్రై చేసి చూడండి